హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కాదు కొందరికి మాత్రమే అదేంటి కొందరికేనా అవును కొందరికే ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎందుకని ఎందుకంటే కొందరికి మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాలి అవును ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారేమో కానీ రియల్ ఫ్రెండ్స్ మాత్రం అందరికీ లేరు కొంతమందికే ఉన్నారు ఎస్ చాలామంది అనుకుంటుంటారు నాకు కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇంతకీ ఫ్రెండ్ అంటే ఏంటి రియల్ ఫ్రెండ్ ఏంటి రియల్ ఫ్రెండ్ ఏంటి నిజమైన స్నేహితుడు మంచి స్నేహితుడు గొప్ప స్నేహితుడు అంటే ఏంటి ఎవరిని రియల్ ఫ్రెండ్ అనాలి ఎవరైతే నాతో పాటిస్తూకి వస్తుంటాడు నాతో ఉదయం నుంచి సాయంత్రం టైం స్పెండ్ చేస్తాడు నేను ఎక్కడికి వెళ్తే తిరుగుతూ ఉంటాడు నాతో పాటు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు నాతో సినిమాలకు వస్తాడు నాతో పాటు సిగరెట్ తాగుతాడు నాతో వైన్ తాగుతాడు నాతోనే టైం స్పెండ్ చేస్తాడు మన నా రియల్ ఫ్రెండ్ కాదా నా బెస్ట్ ఫ్రెండ్ కాదా అంటే ఎంత మాత్రమూ కాదు రియల్ ఫ్రెండ్ అంటే ఏంటి ఎవరిని రియల్ ఫ్రెండ్ అనాలి ఎవరైతే నువ్వు తప్పు చేస్తూ ఉంటే నిన్ను ఆపుతాడో అతను నీ రియల్ ఫ్రెండ్ నువ్వు మాట వినకపోతే నిన్ను నిలదీసేవాడు రియల్ ఫ్రెండ్ నువ్వు అయినా ఆగకపోతే నీకు ఎదురు నిలబడి నీతో తగువలాడేవాడు నీతో గొడవ పడేవాడు రియల్ ఫ్రెండ్ నీ మంచి కోసము నీ భవిష్యత్తు కోసం అవసరమైతే నీతో గొడవ పడడానికి కూడా వెనకాడని వాడు రియల్ ఫ్రెండ్ తన పూర్తి శక్తిని కూడా నిన్ను ఆపడం కోసం నీతో తగవపడడం కోసం ఉపయోగించేవాడే రియల్ ఫ్రెండ్ అండి అయితే ఈరోజు మనం అనుకుంటున్నాం నేను ఏది చేసినా అవును చాలా బాగుంది అనేవాడు నా ఫ్రెండ్ నేను ఏం చేసినా మౌనంగా ఉండేవాడు మంచి ఫ్రెండ్ నేను నాతో పాటు ప్రతి విషయంలో ఉండేవాడు నా ఫ్రెండ్ కాదు కాదు రియల్ ఫ్రెండ్ అంటే నీ భవిష్యత్తు కోసము నీ మంచి కోసం ఆలోచించేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడు మంచి స్నేహితుడు అలాంటి నిజమైన స్నేహితులు ఎంతమందికి అయితే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే నిజమైన స్నేహితుడు అంటే నీ వెనుక నీ గురించి మంచి మాట్లాడేవారు నీలో ఉన్న మంచి గురించి పది మందికి చెప్పేవాడు నిజమైన స్నేహితుడు మరి నీ ముందు ఉన్నప్పుడు నీ బలహీనతలు నీ ముందు మాత్రమే ప్రస్తావించేవాడు నిన్ను సంస్కరించేవాడు నీ స్నేహితుడు నువ్వు ఎలా ఉంటే మంచిదో ఎలా ఉండపోతే మంచిది కాదో నీకు చెప్పేవాడు నీ బలహీనతలు ఎన్ని ఉన్నా కానీ ఎవరి ముందు ప్రస్తావించకుండా ఉండి నీ గౌరవాన్ని కాపాడేవాడే నీ నిజమైన స్నేహితుడు నిజంగా అలాంటి స్నేహితుడు నీకున్నాడా ఉంటే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ నిజమైన స్నేహితుడు అయితే సర్వసాధారణంగా ఉన్న స్నేహితుల్ని మనం మూడు కేటగిరీస్గా మనం చూడవచ్చు మొదటి ఒక రకం ఏంటంటే మీరు ఏదైతే చెబుతూ ఉంటారో మీ స్నేహితుడు వింటూ ఉంటాడు ఈ చెవి నుంచి వింటాడు ఈ చెవి నుంచి వదిలేస్తూ ఉంటాడు అంటే ఈ స్నేహితుడు ఏంటి నీ మాటలు వింటున్నప్పుడు నా బాధ వింటున్నాడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు అంటే నీ బాధని విని అర్థం చేసుకునేవాడుగానే ఉంటాడు కానీ నీ బాధ వినడు అర్థం చేసుకోడు అసలు ఏమాత్రం పట్టించుకోడు అలాంటి స్నేహితుడు నీకు ఏమాత్రం ఉపయోగపడనివాడు వింటాడు వదిలేస్తాడు ఒక నటన మాత్రమే వింటున్నాను అని అంతకు తప్ప నీకు ఎప్పుడు ఎలాంటి ఉపయోగపడనివాడు ఈ స్నేహితుడు ఇలాంటి స్నేహితుడు ఉన్నా లేకపోయినా ఏం లాభం లేదు అయితే రెండో రకమైన స్నేహితుడు ఎవరు ఇలా వింటాడు ఇలా చెబుతాడు ఎవరి స్నేహితుడు నువ్వు చెప్పేటంటే నీ మాటలు వింటాడు నీ బలహీనతలు వింటాడు నీ రహస్యాలు వింటాడు విన్న విషయాలు పది మంది ముందు చెబుతాడు ఏదో విధంగా నేను డ్యామేజ్ చేస్తాడు నీ బలహీనతలు పది మందితో షేర్ చేస్తాడు తను లాభం పొందే ప్రయత్నం చేస్తాడు నీ బలహీనతలు తను ఎలా క్యాష్ చేసుకోవాలి అవకాశవాదిగా ఉంటాడు ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ ఇలాంటి స్నేహితులు ఉన్నారు అంటే చాలా డేంజర్ అలాంటి స్నేహితులు ఎంత తొందరగా అంటే అంత తొందరగా పసిగట్టాలి కట్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ మూడో రకమైన ఫ్రెండ్స్ ఎవరు వింటారు విన్న విషయాన్ని ఎవరికి చెప్పరు ఇలా వదిలివేరు కూడాను విన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు ఎస్ నా స్నేహితుడు ఇది ఇతని పరిస్థితులు ఇవి ఇతని బలహీనతలు ఇవి ఇతని రహస్యాలు ఇవి ఇతనికి కావాల్సింది ఇది అర్థం చేసుకుంటారు మీకు అవసరం ఉన్నప్పుడు మీకు సహాయపడి నిలబడేవాడు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసి ఉండేవాడు కాదు ఎప్పుడు నాతోనే ఉంటాడండి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు అతను కాడు నిజమైన స్నేహితుడు అంటే సంవత్సరం దాకా ఒక్కసారి కూడా నిన్ను కలవకపోయినా నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిస్తే వెంటనే వచ్చి వాలిపోయేవాడు నీకు ఆదుకోవాలని ప్రయత్నం చేసేవాడు నిజమైన స్నేహితుడు అంటే అలాంటి స్నేహితుడు ఉన్నాడా అలాంటి స్నేహితుడేనా నీతో పాటు ఉంది నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నా అలాంటి స్నేహితుడితేనా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వారి ప్రభావం మన మీద ఉంటుంది పూర్తి ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారనేది కాదు ఎంత మంచి స్నేహితులు ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ అందుకే నేను చెప్పాను అందరికీ కాదు కొందరికి మాత్రమే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ప్రపంచాన్ని సమాజాన్ని చూస్తే ఫ్రెండ్స్ అందరికీ ఉన్నట్లుగానే ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ వ్యక్తులకి రియల్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మంచి స్నేహితులు ఇంకా దొరకలేదని చెప్పాలి జీవితంలో ఒక ముగ్గురు స్నేహితులు మీకు రియల్ ఫ్రెండ్స్ దొరికారంటే మహాదృశ్యవంతులు గొప్ప ఆస్తి పరులని చెప్పాలి మీరు ముగ్గురు కాదు ఇద్దరు ఉన్నారా వెరీ గుడ్ ఒక్కరైనా ఉన్నారా ఆ ఒక్కడు కూడా రియల్ ఫ్రెండ్ లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు నీ జీవితంలో రియల్ ఫ్రెండ్ నీకు ఉన్నాడంటే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అయితే నీకున్నటువంటి ఫ్రెండ్స్ నేను కూడా నీకు మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎస్ స్నేహితుడు అంటే ఎప్పుడు నీ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు నీకు ఏదో విధంగా నీకు ఉపయోగపడే విధంగా ఉండేవాడని నీ స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాబట్టి నీ జీవిత ప్రయాణంలో నీ ఫ్యామిలీ విషయమైనా నీ సోషల్ లైఫ్ అయినా నువ్వు చేదువుకునే చదువులైనా నువ్వు చేసే వ్యాపారమైనా నీ భవిష్యత్తులో చేసే ఏ ప్రయత్నమైనా కానీ నీతో పాటు ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను దీనికోసం నువ్వు చేయాల్సిందేమీ లేదు యూట్యూబ్ ఛానల్ బ్రదర్ షఫీని సబ్స్క్రైబ్ చేయి ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియోస్ చూస్తుండో నీకు మంచి గైడెన్స్ ఉంటుంది నీకు ఒక మెంటర్ లాగా వీడియోస్ ఉపయోగపడుతూ అంతే అంతేకాదు నువ్వు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్లో ఉండాలనుకున్న గొప్ప అవకాశం ఉంది అదేంటో తెలుసా ఇప్పటివరకు ఎన్నైతే వర్క్ షాప్స్ నేను కండక్ట్ చేశానో వర్క్షాప్స్లో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా నేను మెంటర్గా ఉన్నాను అంటే వాళ్ళు నువ్వు పర్సనల్గా కాంటాక్ట్లో ఉండే అవకాశం వారికి కల్పించడం జరిగింది మరి నువ్వు కూడా నాతో పర్సనల్గా కాంటాక్ట్లో ఉండాలనుకున్నావా నీ స్నేహితుల్లో నన్ను కూడా జాయిన్ చేయించుకోవాలనుకున్నావా ఒక మంచి స్నేహితుడు కోసం ఎదురు చూస్తున్నావా నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా దీనికోసం గొప్ప అవకాశం ఉంది అదేంటో తెలుసా ఆగస్ట్ పదహారవ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్ షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా నీ దగ్గర ఉన్నటువంటి ఐడియా నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్ అయినా పబ్లిక్ ఎలా సేల్ చేయాలి పబ్లిక్ ఎలా తీసుకుని వెళ్ళాలి సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి ఎంత స్ట్రాటజికల్ గా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి వర్క్ షాప్ ప్లాన్ చేశాను మీకోసమే వర్క్షాప్ లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు ఎవరైతే వర్క్ షాప్ లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాను ఇది గొప్ప అవకాశం అంతేకాదు ఆగస్ట్ ముప్పై తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ నీ అలవాట్లు మార్చుకో నీ భవిష్యత్తులో మార్చుకో అనే వర్క్ షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అద్భుతమైన వర్క్ షాప్ ఎలాంటి అద్భుతం అంటే మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్ గా మారిపోతుంది అలాంటి వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది మరి ఏ వర్క్ షాప్ అయితే ఆగస్ట్ ముప్పై తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్ షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరి కోసం ప్లాన్ చేసామంటే స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ యంగ్ పీపుల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు హౌస్ వైఫ్ పేరెంట్స్ ప్రతి ఒక్కరి కోసం గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు సార్ ఇంత ఫీజు మేము పే చేయలేం సార్ వన్ థౌజండ్ రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వన్ థౌజండ్ రూపీస్లో ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్లో వర్క్ షాప్ మీకోసం ప్లాన్ చేశాను ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే ఆరు నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్ షాప్లో తెలియజేయడం జరుగుతుంది సో ఇంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్ రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఫ్రెండ్ లేడు నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్ షాప్స్